బీహార్లో ఎత్తులు పైఎత్తులు నడుస్తున్నాయి. క్రిందసారి నితీష్ కుమార్ నరే ప్రధానమంత్రి పోటీ కోసం అని చెప్పేసి ఓ పక్కన యూపీఏతో డబుల్ గేమ్ నడుస్తున్నటువంటి సందర్భంలో బీజేపీ అక్కడ ఎదురెత్తేసింది. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు ద్వారా పోటీ చేయించి నితీష్ కుమార్ ఫస్ట్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి తీసుకెళ్ళింది. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి తేజస్వి యాదవ్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాడు ఆర్జేడీ. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో నితీష్ కుమార్ ఎన్డీఏతో ఉన్నా కూడా బీజేపీకి కంటిన్యూస్గా ఉల్టా అటాక్ చేస్తున్నాడు. కేవలం ప్రస్తుతం తేజస్వి యాదవ్తో మళ్ళీ సన్నిహిత సంబంధం కోసమే ఆగున్నాడు. ఇలాంటి దశలో ఇప్పుడు జేడీయూలో చీలికలు భారతీయ జనతా పార్టీ ప్రోత్సాహంతో వచ్చిందా అన్నటువంటి సందేహం వస్తుంది. ప్రస్తుతం అక్కడ జేడీయూకి సంబంధించినటువంటి ఆర్సీపీ సింగ్ అనౌన్స్డ్ లీవింగ్ ద పార్టీ అండ్ టాక్డ్ అబౌట్ ఫార్మింగ్ హిజ్ ఓన్ పార్టీ అట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది ప్రధానంగా వేరే పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించడం అన్నటువంటిది ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది.